ఫిబ్రవరిలో నిర్వహించబోయే పంచమ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు కరీంనగర్ మేయర్ సునీల్రావు. గత 4 ఏళ్లుగా కరీంనగర్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుపుకోవటం పూర్వజనం సుకృతమన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని బస్టాండ్ చౌరస్తలో ఏర్పాటు చేసిన స్వామివారి భారీ లైటింగ్ కటౌట్కు మేయర్ సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపురాణి హరిశంకర్లు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం స్వామివారికి వేద మంత్రోచ్చారణ మధ్య మంగళహారతి ఇచ్చారు. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో గత 4 ఏళ్లుగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయన్నారు మేయర్ సునీల్రావు. 5వ సంవత్సరం కూడా వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిపేందుకు మంత్రి గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయన్నారు. 5వసారి బ్రహ్మోత్సవాలకు వైభవం నిర్వహించేందుకు పాలకవర్గం, జిల్లా యంత్రాంగం సిద్ధమైందన్నారు. కలియుగ వైకుంఠ దైవం వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలతో నగర ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. స్వామివారి దయతో కరోనా మహమ్మారి త్వరితగతిన అంతరించిపోవాలని కోరుకున్నారు. మంత్రి గంగుల ఆధ్వర్యంలో జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి కోవిడ్ నిబంధనల ప్రకారమే బ్రహ్మోత్సవాలు తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. మరి బ్రహ్మోత్సవాలు మార్కెట్ రోడ్ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి నిర్ణయించుకొని మరి ఈరోజు బస్టాండ్ చౌరస్తాలో మరి వెంకటేశ్వర స్వామి యొక్క భారీ ఉత్సవ విగ్రహాన్ని మరి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. చాలా గొప్ప దినంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు కరీంనగర్లో అంగరంగ వైభవంగా గత 4 సంవత్సరాల నుంచి కూడా మంత్రి గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో మరి అందరం కూడా బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం కూడా మార్చి 2వ తేదీ నుంచి మరి 13వ తారీఖు వరకు కూడా ఏదైతే బ్రహ్మోత్సవాలు 9 రోజులు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి మరి 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించబోతున్న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిన్ననే తెలంగాణ చౌక్లో మరి శ్రీ సీతారాముల యొక్క పట్టాభిషేక యొక్క చిత్రపటాన్ని ఆవిష్కరించుకొని ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని కూడా చాలా గొప్పగా అలంకరణ చేసినటువంటి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకోవడం మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం.